హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ ఈరోజు నేను మీకు ఇంకొక స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి ఇదే అటుకుల మిక్చర్ అనమాట సో ఇంట్లోనే ఈజీగా మనము అటుకులతో ఇలా మిక్చర్ చేసేసుకోవచ్చు సో ఫస్ట్ ఇక నేను అటుకుల్ని ఒక కప్ తీసుకున్నాను ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అటుకుల్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ అలా వేయంగానే మనకు అటుకులు అనేది వేగిపోతాయి మీరు ఎక్కువసేపు పెట్టినట్టు అయితే ఇవి ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట సో ఇలా మొత్తం వేసుకోవాలి ఇక్కడ నాది కొద్దిగా ట్రైపాడ్ పౌడ్ ఇరిగిపోయిందండి సడన్గా అందుకే నేను ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో చేయాల్సి వస్తుంది అందుకే వీడియో అనేది కొద్దిగా షేక్ అవుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా మనం అటుకుల్ని వేయించుకోవాలి మీది మీకు ఎన్ని కావాలంటే అన్ని అటుకుల్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీల్ని యాడ్ చేస్తున్నాను పల్లీల్ని కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని కూడా ఈ అటుకులలోకి వేసేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత పల్లీల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు ఇలా వేయించుకున్న కరివేపాకుని కూడా వేసేస్తున్నాను ఇందులోకి కాజు అది జీడిపప్పు ఉంటుంది కదా అది కూడా కొద్దిగా వేస్తున్నాను ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కాన్ఫ్లెక్స్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ కొద్దిగా వేస్తే బాగుంటుందని చెప్పేసి వేశాను అండ్ ఇందులోకి కొద్దిగా పుట్నాల పప్పు పుట్నాల పప్పును కూడా వేసేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేసేస్తున్నాను అప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్ల మన పుట్నాల పప్పు అనేది కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి సో ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం సాల్ట్ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి టాస్ చేసేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైం పిల్లలకు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు సో ఎంతో సూపర్గా అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ